ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరొక షాకింగ్ నిర్ణయం తీసుకుంది ఒక రకంగా ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు ఇప్పుడు ఒక రకంగా షాక్ గురయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎందుకంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో చూసుకుంటే ఐదు డీమ్డ్ టు బి యూనివర్సిటీలు మూడు ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి అయితే వీటి అడ్మిషన్లు వ్యవహారానికి సంబంధించి మాత్రం ప్రభుత్వ నియంత్రణ ఉండదు ఒక రకంగా ఎందుకంటే ప్రైవేటు యూనివర్సిటీలకు సంబంధించిన పాలక మండల నిర్ణయాల ప్రకారం అక్కడ అంతా నడుస్తోంది అయితే ప్రైవేటు యూనివర్సిటీలకు సంబంధించి భారీ ఫీజులు వసూలు చేస్తున్నారు అనే ఆరోపణ కూడా ఉంది ఇది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది ఈ నేపథ్యంలోనే కొత్తగా ఏపీలో కొన్ని విద్యా సంస్థలు ప్రైవేటు యూనివర్సిటీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి ఇవన్నీ కనుక గుర్తింపు సాధిస్తే వాటిలో కూడా ఫీజుల మోత భారీగా మోగుతుంది అనడంలో ఎటువంటి అనుమానం లేదు అయితే తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రైవేట్ యూనివర్సిటీలు ఒక స్టాక్ ఇచ్చింది అదేంటి అంటే ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కూడా యాభై శాతం కన్వీనర్ కోట అమలు చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు మొత్తం సీట్లలో కన్వీనర్ అలాగే యాజమాన్య కోట యాభై శాతం చొప్పున ఉండాలి అనేది ప్రధానంగా ప్రభుత్వం ఒక సూచన చేసింది ప్రైవేట్ యూనివర్సిటీలకి కన్వీనర్ కోట పేద పిల్లలకు సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఈ కన్వీనర్ కోటా ద్వారా అందుకే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ప్రకారం బోధనా రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఈ కన్వీనర్ కోటాలో సీట్లు సాధించిన వాళ్ళు ఒక రకంగా ప్రైవేట్ యూనివర్సిటీల ఆగడాలను అరికట్టేందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధి మార్గాలు కూడా చూపించాలి అని చెప్పి అధికారులకు సూచించారు జగన్మోహన్ రెడ్డి గారు పాలిటెక్నిక్ కోర్సుల్లో కొత్త కోర్సులు తీసుకురావాలి అనేది ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సుల మీద దృష్టి పెట్టాలి అనేది అయితే ఇక్కడ ఇంజనీరింగ్ కోర్సులతో పాటు అలాగే వెటర్నరీ అంటే పశు సంవర్ధక అలాగే వ్యవసాయ కోర్సులకు సంబంధించిన అవసరాలకు అనుగుణంగా కూడా మార్చాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు యూనివర్సిటీలకి ప్రైవేట్ యూనివర్సిటీలకి ఆదేశాలు జారీ చేశారు ప్రపంచంలో వస్తున్న కొత్త కోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్సులను స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్పు చేసి ఇప్పుడు అన్ని కాలేజీల్లో ప్రవేశపెట్టాలి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మొత్తానికి ఈ కన్వీనర్ కోట విషయంలో ఆ ప్రైవేట్ యూనివర్సిటీలు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో షాక్ తిన్నాయి అంటున్నారు కొంతమంది విద్యా నిపుణులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి